నమస్కారం, జోషి టీవీకి స్వాగతం. ప్రస్తుతము మనం యూట్యూబ్ ఛానల్లో సోషల్ నెట్వర్క్లో చూస్తున్నాం. ఓ ఎర్రచెక్క వేసుకున్న ఒక మనిషి నేను జ్యోతిష్య పండితుడని చెప్పుకొని బ్రాహ్మణి సీఎం కాబోతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరుస్తున్నారు. మరి ఆయనకి ఎవరన్నా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారా, లేకపోతే డబ్బుల కోసం చెప్పిస్తున్నాడా, అర్థం కావట్లేదు. కానీ ఈ విషయం లోపల ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, ఇప్పుడిప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అనిశ్చితి ఏర్పడదు. మామూలుగా వర్గభేదాలు అనేటివి ఏ పార్టీలోనే ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య పరిస్థితులు అంటూ ఏవి ఉండవు. ఆయన చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఆయన చక్కగా పరిపాలన చేస్తారు. ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కూడా గెలుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా అద్భుతంగా ప్రజా పరిపాలన జరుగుతుంది, ఇందులోపల సందేహం అంటూ ఏమీ లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతుర్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన యొక్క రాజకీయ వారసుడిగా లోకేష్ గారిని పరిచయం చేస్తారు. లోకేష్ గారిని ఒక మంత్రి పదవిలో కూర్చోబెడతారు నెక్స్ట్ ఇయర్. ఆ మంత్రి పదవులు ఎలా రాణించాలో అవన్నీ కూడా నేర్పు అవన్నీ కూడా చేస్తారు. తర్వాత వారికి సీఎం పదవి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి రాజకీయ అనిశ్చితి జరిగే ఎలాంటి పరిస్థితులు కూడా లేవు. బ్రాహ్మణి గారు తెర మీదికి రానే రారు. అనవసరంగా రాద్ధాంతం చేసి తెలుగింటి ఆడపడుచులకు సంబంధించి విషయాలను బయటకి బహిర్గతం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు అని చెప్పి నేను వారందరికీ వివరణించుకుంటున్నాను. ఎందుకోసమంటే రాజకీయకి సంబంధం లేని వాళ్ళ కుటుంబం లోపల ఇదేదో చెప్పి వాళ్ళెవరో మాట్లాడుకొని వాళ్ళ కుటుంబంలో ఎందుకు గొడవలు పెడతారు మీరు? ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడతారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అత్యద్భుతమైనటువంటి రాజయోగం ఉంది. వారు మంచి గజకేసరి యోగంలో పుట్టారు, మంచి రాజయోగాలు ఉన్నాయి వారికి. అందుకోసమే కేంద్ర స్థాయి ప్రభుత్వానికి కూడా ముఖ్య సలహాదారుడిగా ఇప్పుడు నియమించబడ్డారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి ప్రజాప్రభుత్వాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా నిలుస్తారు. కాబట్టి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అనిశ్చితి లేదు, రాజకీయ అనిశ్చితి కూడా రాదు. అనవసరంగా ఈ జ్యోతిష్య పండితుడు అని పేరు చెప్పుకునే వాళ్ళతోటి ఎర్రచొక్క వేసుకొని రుద్రాక్షమాలు వేసుకుంటే జ్యోతిష్య పండితుడు అయిపోతే నేను ఒక 100 మందిని జ్యోతిష్య పండితులు నిల్చోబెడతా. కాబట్టి ఇదంతా కూడా అబద్ధము. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా రెడీగా ఉన్నాను. అసలు ఇది ఎలా చెప్తున్నారు, నాకు సోర్స్ కావాలండి. ఒక 7వ తరగతి పిల్లవాడు తన ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అని అంటే అక్కడ కింద సోర్స్ అనేది రాయమంటారు. రిఫరెన్స్ ఏంటి, నువ్వు ఆ ప్రాజెక్ట్ తయారు చేసుకుందుకు రిఫరెన్స్ ఏంది రాయమంటారు. అలాంటిది ఎవరు నోటికి వచ్చినట్టు వారు చెప్పడదే ఇంకేముందండి. ఇంకా ప్రజా వ్యవస్థ ఏముంది ఇక్కడ? ఏ భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పి నోటికి వచ్చినట్టుగానే చెప్పేయడమేనా? ప్రజలందరూ వెర్రివాళ్ళగా కనిపిస్తున్నారా? నేను ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎలాంటి రాజకీయ అనిశ్చితి రాబోతలేదు. ప్రభుత్వం చాలా మంచిగా ఉంటుంది. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా 2028 వరకు భారతదేశం ఇప్పుడు పురోగతి సాధించబోతుంది. భారతదేశం యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. మన భారతదేశం సమస్త దేశాలన్నింటికి కూడా శిరోమానికంగా మారబోతుంది, ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారబోతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అనవసరంగా ఇలాంటి వ్యక్తులు వచ్చి ప్రజల్లో ఆందోళన కలిగించి రాజకీయ అనిశ్చితి తీసుకొచ్చి మళ్ళీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి కొన్ని దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. ఇలాంటి వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయకండి. ఏమైనా ఉంటే కనుక పోలీస్ కంప్లైంట్ కూడా మీరు ఇవ్వండి. దీనికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మీరు కోర్టులో కూడా కేసు పెట్టవచ్చు ఇలాంటి వాళ్ళ మీద. అలాంటివి ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలన్నది మా ఆశయం. సర్వే జనా సుఖినా భవంతు.